శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ ప్రవాహ లక్షణము దాని ఎందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి, అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి, నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెళుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి మంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని, వంట చేసి పెట్టబాయా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ హే పాదాం విజానాతి నసంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది చిత్ర విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ సుడిగుండాల్లో తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ పైనుంచి పడుతూ పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. ఆ వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. రాకా శిశికరహ అంటూ ఉంటారు శంకరాచార్యుల వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంక ఏ నెలలోనో కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం నుంచి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. గర్భం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.